హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్కిన్ ట్యాగ్స్ అనేవి మనం చాలా కామన్గా అందరిలో చూస్తూ ఉంటాం. అయితే ఈ స్కిన్ ట్యాగ్స్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని పాటిస్తూ ఎలా రిమూవ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిన్ పైన ఏర్పడిన స్కిన్ ట్యాగ్స్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చో ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాము. అయితే ఫస్ట్ స్టెప్, దీనికోసం మనకు కావాలి కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను మనం చాలా రకాలుగా మన హెయిర్ కోసం ఇంకా స్కిన్ కోసం యూస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ కొబ్బరి నూనెను మనం యూస్ చేసుకుని స్కిన్ ట్యాగ్స్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాలి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఇది, బేకింగ్ పౌడర్ కాదు. నెక్స్ట్ తీసుకోవాలి కర్పూరం. ఇలా చిన్న చిన్న కర్పూరం పీసెస్ అయినా పర్లేదు, లేదంటే మీకు పెద్ద బాల్స్ అనేవి కర్పూరంవి వస్తూ ఉంటాయి, అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో కొంచెం కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కర్పూరంవి ఒక 2 పీసెస్ ఇందులో యాడ్ చేసుకొని క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకుని ఇలా ఈ కర్పూరంని బాగా ఆయిల్లో క్రష్ చేసుకుని ఈ బేకింగ్ సోడాని కూడా బాగా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడాలో ఉన్న అసిడిక్ ప్రాపర్టీస్ వల్ల మనకి ఈ స్కిన్ ట్యాగ్స్ అనేది రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనం కోకోనట్ ఆయిల్ ఎందుకు యూస్ చేసామంటే, ఎప్పుడైతే బేకింగ్ సోడా ఇంకా కర్పూరంని మనం స్కిన్ పైన యాడ్ చేస్తామో అది మన స్కిన్ని కొంచెం డ్రై చేస్తుంది, కాబట్టి మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఇంకా మాయిశ్చర్గా ఉంచి అండ్ ఆ స్కిన్ ట్యాగ్ని కూడా మనకి లూజన్ అప్ చేయడానికి ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనకి యూజ్ అవుతుంది. బేకింగ్ సోడాని మనం ఇలా ఈ అసిడిక్ ప్రాపర్టీస్ ఇంకా ఉండడం వల్ల ఇంకా కర్పూరం అనేది కూడా మనకి స్కిన్ ట్యాగ్స్ని కట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా మీరు మిక్స్ చేసుకున్న ఈ మిక్స్చర్ని ఒక కాటన్తో కానీ లేదంటే ఇయర్బడ్తో కానీ మీ స్కిన్ ట్యాగ్స్ ఉన్న ఏరియాలో బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మీరు బ్యాండేజ్తో దాన్ని కవర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మీరు ఎవ్రీడే నైట్ పడుకోబోయే ముందు చేయాలి. ఇలా మీరు ఎవ్రీడే నైట్ ఈ ప్రాసెస్ని కనుక చేసినట్లయితే నెమ్మదిగా ఒక 2 to 3 times యూజ్లోనే మీకు మీ స్కిన్ ట్యాగ్ అనేది కొంచెం కొంచెంగా రిడ్యూస్ అవుతూ వస్తుంది, అంటే తగ్గుతూ వస్తుంది దాని సైజ్ అనేది. 1 days వరకు ఇంకా 15 days వరకు మీరు రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని చేసినట్లయితే ఆ స్కిన్ ట్యాగ్ సైజ్ అనేది మీకు తగ్గి నెమ్మదిగా అది పూర్తిగా తగ్గిపోయి మీ స్కిన్ పైన నుంచి రాలిపోతుంది. సో ఈ ప్రొసీజర్ అనేది మీరు రెగ్యులర్గా చేయాలి, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నైట్ టైం ఈ మిక్స్చర్ని మీరు అప్లై చేసుకుని బ్యాండేజ్ అప్లై చేసుకుని మీరు నైట్ అంతా కూడా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ని యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ట్యాగ్స్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. మీరు ఏ బ్రాండ్దైనా టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఒక 3 drops కానీ 2 drops కానీ ఈ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్వి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకుని ఈ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్తో మనం వాటర్ని మిక్స్ చేసాం కదా, ఇలా ఈ వాటర్లో డిప్ చేసుకుని కాటన్ని మీ స్కిన్ ట్యాగ్స్ ఉన్న ఏరియాలో మీరు ఈ కాటన్ని ఇలా అప్లై చేసుకుని ఇక్కడ బ్యాండేజ్ వేసేసుకోవాలి. సో ఇలా మీరు ఈ కాటన్ని నైట్ అంతా కూడా అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తీసేసేయాలి. సో ఇలా మీరు ఈ రెగ్యులర్గా పడుకోబోయే ముందు ఈ ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్లయితే ఇది మీ స్కిన్ ట్యాగ్స్ని ఈజీగా ఇంకా ఎఫర్ట్లెస్గా మీకు రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల ఇది స్కిన్ పైన ఉన్న ఇరిటేషన్స్ని, ర్యాషెస్ని, ఇంకా ఇలాంటి ఏమైనా మార్క్స్ని, ఇంకా స్కిన్ ట్యాగ్స్ని వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి మనకి ఈ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్గా మనం టీ ట్రీ ఆయిల్ని అప్లై చేయకూడదు, కాబట్టి మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని టీ ట్రీ ఆయిల్ని, అంటే ఏ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా మనం డైరెక్ట్గా స్కిన్ పైన అప్లై చేయకూడదు కాబట్టి. సో ఇలా మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని వాటర్ని మనం స్కిన్ పైన ట్యాగ్స్ ఉన్న చోట అప్లై చేసుకున్నట్లయితే మీ స్కిన్ ట్యాగ్స్ అనేది మీకు ఈజీగా రిమూవ్ చేసుకోవడం కోసం హెల్ప్ చేస్తాయి. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆముదం నూనె ఇంకా బేకింగ్ సోడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, ఇందులో కొంచెం ఆముదం నూనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బేకింగ్ సోడాని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని మీ స్కిన్ ట్యాగ్స్ ఉన్న చోట అప్లై చేసుకొని బ్యాండేజ్ని అప్లై చేసుకోవాలి. సో ఇందులో ఇందాక ముందు చెప్పినట్టు మీకు బేకింగ్ సోడాని యాడ్ చేయడం వల్ల బేకింగ్ సోడా అనేది మీ స్కిన్ ట్యాగ్స్ని ఈజీగా కట్ డౌన్ చేయడానికి అండ్ వాటిని రిమూవ్ చేసి వాటిని ష్రింక్ అయిపోయి వాటి సైజ్ అనేది రెడ్యూస్ చేయడానికి బేకింగ్ సోడా అనేది మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం క్యాస్టర్ ఆయిల్, అంటే ఆముదం నూనెలో ఈ బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాం. ఆముదం నూనె అనేది మీ స్కిన్ పైన ఉన్న ట్యాగ్స్ని రిమూవ్ చేయడానికి, వాటిని మాయిశ్చర్గా ఇంకా మెత్తగా, అంటే వాటి మీద ఉన్న హైడ్రేషన్ని ఇంకా మాయిశ్చర్గా ఉంచడానికి ఇది హెల్ప్ చేసి మీ స్కిన్ని హామ్ చేయకుండా
ఇది మీ స్కిన్ ట్యాగ్స్ని రిమూవ్ చేయడానికి, స్మూత్గా స్కిన్ ట్యాగ్స్ని రిమూవ్ చేయడానికి ఆమ్లం నూనె అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ ఆమ్లం నూనెలో కూడా బేకింగ్ సోడాని మిక్స్ చేసుకుని మీ స్కిన్ ట్యాగ్స్ని రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ని కూడా ఎవ్రీడే మీరు నైట్ పడుకోబోయే ముందే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ మిక్స్చర్ని వాష్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా మీరు కంటిన్యూస్గా చేయాలి. 2-3 times యూజ్లో మీకు కొంచెం తేడా అనేది తెలుస్తుంది. అండ్ 1 week తర్వాత మీకు పక్కాగా మీ స్కిన్ ట్యాగ్ అనేది కొంచెం సైజ్ రిడ్యూస్ అవుతుంది. అండ్ క్రమంగా మీరు ఇలా యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ ట్యాగ్ పూర్తిగా డ్రై అయిపోయి అది మీ స్కిన్ నుంచి రిమూవ్ అయిపోతుంది. 4th remedy, దీనికోసం మనకు కావాలి నువ్వుల నూనె. నువ్వుల నూనెని మనం స్కిన్ ట్యాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాటన్తో కానీ లేదంటే నార్మల్గా ఇయర్బడ్తో కానీ లేదంటే ఫింగర్ టిప్స్తో మీ స్కిన్ ట్యాగ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని బ్యాండేజ్ని వేసుకోవాలి. ఇలా మీరు నైట్ ఎవ్రీడే పడుకోబోయే ముందు చేయాలి. ఇది మీకు ఈజీగా మీ స్కిన్ ట్యాగ్స్ని కట్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు నువ్వుల నూనెలో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే అది ఇంకా ఈజీగా మీకు స్కిన్ ట్యాగ్స్ని డ్రై చేసి ఈ తొందరలో కొంచెం అది బాగా మీకు సైజ్ని రిడ్యూస్ అయిన తర్వాత ఆ స్కిన్ ట్యాగ్ అనేది మీకు రిమూవ్ అయిపోతుంది. కాకపోతే ఈ ప్రొసీజర్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఈ ప్రొసీజర్ని మీరు ఎవ్రీడే నైట్ ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా ఈ నువ్వుల నూనెను మీరు యూజ్ చేసుకొని మీ స్కిన్ ట్యాగ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. 5th remedy, దీనికోసం మనకు కావాలి వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలని మనం మిక్సీలో వేసుకుని కానీ లేదంటే క్రషర్ హెల్ప్తో ఫైన్గా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలని మనం క్రష్ చేసుకుని కొంచెం పీసెస్ లాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాలి ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ లేనట్లయితే మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయితే అవైలబుల్ ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. ఇందులో గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకుంది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ గార్లిక్ని బాగా ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని మీరు మీ స్కిన్ ట్యాగ్స్ ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఈ స్కిన్ ట్యాగ్స్ ఉన్న చోట ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఈ పేస్ట్తో మీరు ఇలా తీసుకుని మీ స్కిన్ ట్యాగ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని మీరు బ్యాండేజ్ని అప్లై చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని మీరు ఎవ్రీడే నైట్ అప్లై చేసుకొని బ్యాండేజ్తో కవర్ చేసుకున్నట్లయితే మార్నింగ్ వరకు మీరు బ్యాండేజ్ని తీయకుండా ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బ్యాండేజ్ని తీసేసి మీరు వాష్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు చేసినట్లయితే మీ స్కిన్ ట్యాగ్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వెల్లుల్లిపాయలు మనకి అసిడిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో ఉన్న స్ట్రాంగ్ ఫ్లేవర్ మనకి స్కిన్ ట్యాగ్ని రిమూవ్ చేయడానికి ఎంతో బాగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. స్కిన్ ట్యాగ్స్ని రిమూవ్ చేయడానికి ఇలాంటి హార్డ్ పార్టికల్స్ని మనం యూస్ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అండ్ మనకి స్కిన్ ట్యాగ్ ఈజీగా రిమూవ్ అవ్వడానికి మనం ఇందులో ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. స్కిన్ ట్యాగ్స్ని రిమూవ్ చేయడానికి మనకి వెల్లుల్లి అనేది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా వెల్లుల్లి పేస్ట్ని మీరు కొంచెం ఆలివ్ ఆయిల్లో మిక్స్ చేసుకుని కానీ మీ స్కిన్ ట్యాగ్స్ పైన అప్లై చేసుకున్నట్లయితే ఇది మీ స్కిన్ ట్యాగ్స్ని ఈజీగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ని మీరు రెగ్యులర్గా ఎవ్రీడే నైట్ పడుకోబోయే ముందు చేయాలి. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మనకి వెల్లుల్లి కొంచెం స్కిన్ పైన అప్లై చేసినప్పుడు మనకి కొంచెం సెన్సేషన్ అనేది ఇరిటేటింగ్గా ఉంటుంది, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కాకపోతే ఆ బర్నింగ్ సెన్సేషన్ వల్లే మనకి స్కిన్ ట్యాగ్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. సో మీరు కొంతసేపటి వరకు కొంచెం మనకు స్టార్టింగ్లోనే అలా బర్నింగ్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది, తర్వాత మీకు నార్మల్గా ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా మనం యాడ్ చేయడానికి ఇందులో మనం బ్యాలెన్స్ చేయడానికి ఆయిల్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి హామ్ అనేది ఉండదు. సో ఈజీగా మీరు ఇలాంటి 4 tips ఫాలో అవుతూ మీ స్కిన్ ట్యాగ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.